Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సొంత గడ్డపై జగన్ బిజీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఈ నెల 21వ తేదీన బాపట్ల జిల్లాలో పర్యటించారు. ఎడ్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ చేశారు. ఒక్కరోజు విరామం తర్వాత ఆయన తన సొంత జిల్లాలో పర్యటిస్తున్నారు. కడప జిల్లా పులివెందులకు చేరుకున్నారు. 3 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతుంది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన వైఎస్ జగన్ ఎయిర్పోర్ట్లో ఆయనకు ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా, లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి వైఎస్ జగన్ రోడ్డు మార్గంలో నేరుగా కడప పెద్ద దర్గాను సందర్శించారు. అమీన్పీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు, చాదర్ను సమర్పించారు. ఆ సమయంలో జగన్ వెంట అంజాద్ భాషా, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన జిల్లా నాయకులు ఉన్నారు. ప్రార్థనల అనంతరం వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు చేరుకున్నారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ నాడు పులివెందుల చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది వైఎస్ జగన్కు. ఈ సంవత్సరం కూడా ఆయన దీనిని కొనసాగించారు. ఈ నెల 25వ తేదీన చర్చిలో ప్రార్థనల్లో పాల్గొననున్నారు. అదే రోజు పులివెందుల బస్టాండ్ ప్రారంభిస్తారు. ఆసియాలోనే అతిపెద్ద బస్టాండ్గా అధికారులు దీనిని నిర్మించారు. రాయలసీమకు సాగునీటి అవసరాలను తీర్చడానికి నిర్మించిన గాలేరు నగరి, సుజల స్రవంతి, హంద్రీనివా, సుజల స్రవంతి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. కమలాపురంలో మరో 902 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపాదించిన గాలేరు నగరి, సుజల స్రవంతి పథకం క్రింద ఈ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణానికి జగన్ ప్రభుత్వం ఇదివరకే శ్రీకారం చుట్టింది. ఈ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్కు కమలాపురంలో శంకుస్థాపన చేయనున్నారు ఆయన. వచ్చే 8వ తేదీ అక్టోబర్ నాటికి పనులను పూర్తి చేసి ఆయకట్టుకు నీరు అందించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు.